బాబాయ్, ఈ బాబాయ్ అనే పేరు రాకముందు అసలు మీరు ఏం చేసేవారు? అసలు చాలా వేషాలు, వికృతి వేషాలు మనని అంతా కూడా, అసలు చాలా స్వరూపాలు ఉన్నాయి నాలో. బేసికల్గా నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను, ఒక ప్రైవేట్ సైట్లో ఇంజనీర్గా పనిచేశాను. అక్కడ నాకు డామినేటింగ్ పాలసీ ఎప్పుడూ నచ్చదు, ఎవరు నన్ను కమెంట్ చేయకూడదు. ఓకే, నన్ను కమెంట్ చేయకూడదు ఎవరు. సో అక్కడ జీర్ణించుకోలేక మానేసి, నీ పేరు చేసేది నేనే కాంట్రాక్టర్ అవుతానని చెప్పి కాంట్రాక్ట్ చేశాను. కాంట్రాక్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కువగా చిన్నప్పటి నుండి 8 సంవత్సరాలు వయసప్పటి నుంచి కళారూపాలు అంటే ఇష్టం. కారణం ఏంటంటే మా నాన్నగారు నాటకాలు వేసేవారు, అంటే ఆయన ప్రొఫెషనల్ నాటకాలు కాదండి, సంవత్సరానికి ఒకసారి ఏదో టైంపాస్ కోసం వీధుల్లో వేసేవారు కదా, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే తపంతో. ఆ విధంగా చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే మా నాన్నగారు చదువులేదు, ఆయన స్క్రిప్ట్ చదవాలి. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడే తెలుగులో మంచి పట్టు ఉండేది నాకు, మంచి పట్టు ఉండేది. ఆయన కొద్దిగా యాక్సంధాగ్రహి అని అంటారు చూసారా, ఆ టైపు. క్లాస్లో టీచర్ ఏం చెప్తే అది నెక్స్ట్ డే నేను అడిగి క్లాస్ తీసుకొని చెప్పేవాడిని అనమాట, నేను క్లాస్ చెప్పేవాడిని. దానివల్ల నోట్స్ రాసే అవకాశం ఉండదు, ఏమీ చదవక్కర్లేదు అని ఇది స్వార్థం. ఓకే, అప్పటి నుండి నేను స్టేజు ఫ్రీయర్ ఇవన్నీ పోయాయి అనమాట. ఓకే, మా నాన్నగారికి ఆ డైలాగ్ డిక్షనరీ ఇదంతా కూడా నేను అందిస్తుండేవాడిని, చదివి వినిపిస్తే ఆయన మాడ్యులేట్ ఎలా చేయాలో చెప్పాడు ఆయన. ఓకే, ఇంకా కన్నుల తర్వాత ఎలా మాడ్యులేషన్ అనేది కూడా మాకు అయిపోయి అలవాటు అయిపోయి మాడ్యులేషన్లోనే చెప్పేవాడిని ఆయన ప్రాంప్టింగ్. అట్ ది ఏజ్ ఆఫ్ 7th ఇయర్, 8 ఇయర్స్, నాకు 7 ఇయర్స్ అప్పుడు. అది వండరే అంతే, ఇప్పుడు పిల్లలకి 7 ఇయర్, 8 ఇయర్స్, 8 ఇయర్కి నేను సినిమాలకి వెళ్ళిపోయేవాడిని. ఓకే, అయితే 8 ఇయర్లో ఒక కుర్రాడు క్యారెక్టర్ దాంట్లో చేయవలసి వచ్చింది, ఎవరైంది నువ్వు చేయరా అని చెప్పేసి నా చేత చేయించారు మా నాన్నగారు. ఆ రోజు పడ్డ రంగు ఇప్పటికి వదలలేదు, ఇప్పటికీ వదలలేదు. అసలు మీ ఫ్యామిలీ ఏంటి బాబాయ్? మాకు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాసే కాదు, లో లెవెల్ ఫ్యామిలీ. మా నాన్నగారు BHPలో కలర్సీగా పనిచేసేవారు, అంటే బర్మాలో బాగా బతికిన ఫ్యామిలీ. బర్మాలో యుద్ధంలో అందరూ వచ్చేయడం వల్ల, హాస్టల్లోనే అక్కడ వదిలి వచ్చేయడం వల్ల ఈయన BHPలో కలర్సీగా జాయిన్ అయ్యారు, రెగ్గర్. ఆయన అందులోనే రిటైర్ అయ్యారు. ఆయన కష్టం మీద మేము చదివాం, అదర్ ఇన్కమ్ ఏం లేదు, భూములు గట్ర ఏం లేవు. ఉమ్మడి కుటుంబమా బాబాయ్? ఉమ్మడి కుటుంబం, అంటే మా పెదనాన్నగారు, మా నాన్నగారు అన్నదమ్ములు వాళ్ళు, అంటే ఆస్తులు ఉండుంటే విడిపోయి ఉండేవారేమో, పెద్దగా ఆస్తులు లేవు కాబట్టి ఉమ్మడి కుటుంబంగానే కలిసి ఉన్నారు. మొత్తం ఎంతమంది బాబు? అంటే మా పెదనాన్నగారికి 6 ఆడపిల్లలు, 2 మగాళ్ళమ్మ. రివర్స్, మా నాన్నగారికి 6 మగాళ్ళు, 1 ఆడపిల్ల, రివర్స్ అనమాట. సో మొత్తం మీద 15 మంది దగ్గర, 7 + 8, 15 మంది కూడా ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కానీ మా అన్నములు కానీ మేమంతా కూడా, మీ అన్నయ్య పెద్దాన్ని ఎవరంటే మా పెద్దనాన్నగారు అబ్బాయినే చెప్తాం. ఆ తర్వాతే మా పెద్దాన్ని గురించి చెప్పేది. మా తమ్ముళ్ళు ఎంతమంది మీకు అంటే ఆయన ఇద్దరు ఒక్కడే అని చెప్పడు పెద్ద ఆయన, మాకు 6 + 1, 7 తమ్ముళ్ళు అని చెప్తాడు అతను. సో మేము ఎప్పుడు అలాగే ఉంటాం, అక్క చెల్లెలు ఎంతమంది అంటే 7 అంటాం మేము, అందరూ అంతే. సో పెద్ద కుటుంబం అమ్మ, మాకు ఏ కార్యక్రమం పిలవాలంటే 160 మంది సభ్యులు. 160 మంది అప్పట్లో ఆ బంధాలు అలా ఉండేవి బాబాయ్, ఇప్పటికే అది కొనసాగుతుంది. చాలా తక్కువ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు హాస్టల్ సంపాదించకపోవడం వల్ల. అంటే నాటకాల్లో నుంచి 8 ఇయర్స్ నుంచే ఇంకా నాటకాలు, ఇంకా చదువు అలా వేస్తున్నా? చదువుకి ఎప్పుడు వెనకబడి ఉండేది కాదు, చెప్పాను కదా నేను యాక్సంధాగ్రహిణిని, అంటే నా డబ్బా నేనే కొట్టుకోవాల్సి వస్తుంది, ఎవడు గుర్తించలేదు కాబట్టి. ఎప్పటికైనా వెళ్తే డైలాగు అటెస్ట్ ఇచ్చి ఒకసారి చూసి డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్ట్ చెప్తా, పర్లేదు రెడీ అయిపోయినాను అప్పుడేనా అంటారు, అయిపోయింది నన్ను ఇష్టం. అంటే ఇటు నాటకాలు వేస్తూ అటు చదువుకోవడం, అంటే 8 ఇయర్స్ నుండి కంటిన్యూ నాటకాలు కాదు కదమ్మా, ప్రొఫెషనల్ కాదు. అంటే సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు నాటకాలు వేయవలసినప్పుడు ఆ రిహార్సల్స్, ఈ మిగతా కాలంలో అంతా నాటకాల మీద దృష్టి, చిన్నప్పటి నుంచి మిమిక్రీ అంటే పిచ్చి ఏ ఫార్మేట్ అయినా. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. 62 అంటే 8 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారు, 54 ఏళ్ళు. అసలు నాటకాలు వేసేటప్పుడు అంటే అది ఇది 2 మేనేజ్ చేసేవారు, చదువు అది? అవునమ్మా, చదువుకి ఎప్పుడు డోకా లేదు. డోకా లేదు
ఎప్పుడు క్లాస్ ఫస్టే. క్లాస్ ఫస్టే, సూపర్. మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అన్ని జాబ్స్ చేశాను అని చెప్పి, మరి నాటకాలకి మీ చదువుకి ప్లస్ ఇటు ఆర్జేకి రాకముందు అన్ని జాబ్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే నాకు స్థిరత్వం లేక, నేను మా అన్నయ్య కూడా తిట్టేవారు మా అన్నయ్యలు. అంటే నాకు గాడ్ ఫాదర్ మా చిన్నన్నయ్య అండి, పెద్ద అన్నయ్య చిన్నన్నయ్య కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటేవారు. వాళ్ళు తిడుతూనే ఉండేవారు, స్థిరత్వం లేదు ఏదో వాళ్ళు జాబ్ చేస్తుండేవారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ స్థిరత్వం లేదు నీకు అనిసి, ఏదైనా 5 ఇయర్స్ చేసిన తర్వాత ఫీల్డ్ మారుద్దాం అని ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఎక్కడే ఎక్కువ కాలం ఉంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేక మానేశారు? అంటే నేను దేనికి సంతృప్తి పడినమ్మా, అంటే ఒకరి కింద అంటే శాసించే వాళ్ళ కింద అసలు పనిచేయదు. అందులో నా చిత్తం నా బంధు అని బంచం ద్వారా అని పనిచేయండి. నేను ఎక్కడైతే నాకు డిఫెక్ట్ అనిపించిందో, చేసే ఇక్కడ గౌరవం తగ్గిపోతుంది అని అనిపిస్తే అక్కడ ఒక క్షణం ఉండను నేను, అది ఎన్ని లక్షలు నష్టమైనా సరే. అది నా పాలసీ ఇచ్చేటప్పుడు ఉంది. మరి ఇది నాటకాల వల్ల డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం వల్ల ఏర్పడిపోయినటువంటి తత్వం ఏంటో తెలియదు, కానీ అది నా పాలసీ. ఓకే, అయితే బాబాయ్ చిన్న వయసు నుంచి నాటకాలు స్టార్ట్ చేశారు, ఇటు చదువుకుంటున్నారు, చదువు తర్వాత రకరకాల జాబ్స్ చేశారు, అంటే వీటన్నిటినీ కూడా ఊరికే వచ్చినవి కాదు నాకు తెలిసి, చాలా కష్టపడే ఉంటారు. కష్టపడ్డానమ్మా, చాలా కష్టపడ్డాను. అంటే ట్రావెలింగ్ ఉండేదా అటు ఇటు ఇటు? అబ్బో ట్రావెలింగే నా జీవితంలో ఎక్కువ. కొన్నాళ్ళు అమలాపురంలో వర్క్ చేస్తే, కొన్నాళ్ళు ఎక్కడ రావికమ్మతం, కొన్నాళ్ళు చోడవరం, ఇలాగేనమ్మా ట్రావెలింగ్ ఎక్కువ. అంటే మొత్తం ఆంధ్రానే పుట్టింది అంతా? నేను విశాఖపట్నంలో అనకాపల్లి దగ్గర మనవపాక దగ్గర ఉన్నటువంటి వాడ్రాపల్లి గ్రామం, అందరికి కొండకర్ల ఆవ అంటే తెలుస్తుంది, ఆవకి ఇటువైపు ఉన్న గ్రామం, ఆ గ్రామంలో పుట్టాను నేను. పుట్టడం బర్మా, మా నాన్నగారు పెద్ద వ్యాపారస్తులు అప్పుడు అక్కడ. బర్మాలో పుట్టిన తర్వాత యుద్ధంలో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. 62లో నేను పుడితే 65లో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆ గ్రామంలో పెరిగాం. ఆ తర్వాత మా నాన్నగారికి జాబ్ రావడం, ఆయన విశాఖపట్నం వెళ్ళడం, విశాఖపట్నంలో మా చదువు పూర్తి చేయడం. విశాఖపట్నం దగ్గర మల్కాపురం దగ్గర రామకృష్ణాపురం ఉంది, పూర్తి చేశాను. రామకృష్ణాపురంలో పూర్తి అయిపోయిన తర్వాత నేను స్వశక్తిగా నా కాలం మీద నేను బతికిన తర్వాత గాజువాకి వచ్చి ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఓకే, అయితే బాబాయ్ ఫస్ట్ ఇవంతా జర్నీ అయిపోయిన తర్వాత ఎఫ్ఎంలో బాబాయ్గా ఎలా ప్రవేశం జరిగింది? అదే అబ్బో, అప్పటికే నేను నాటకాలు ఇంకదే వృత్తి పెట్టుకుంటూ ఉన్నాము, ఇంకేం పని ఉండదు కదా. మేము 8 మంది ఫ్రెండ్స్, అందులో మనీష్ శర్మ అని నాకు మంచి ఫ్రెండ్, ఇప్పుడు ఆయన ఓ ఛానల్కి హెడ్గా పనిచేస్తున్నాడు. వర్షాపట్నంలోని వి ఛానల్ అని దానికి ఆయన సీఈఓ చేస్తున్నాడు, మంచి ఆర్టిస్టు. ఆయన నేను తర్వాత ఇంకొక 6 ఫ్రెండ్స్ అమ్మ, మేము కలిస్తే సినిమాల గురించి నాటకాల గురించే కానీ యూత్లో కూడా అమ్మాయిలనో లేకపోతే వేరే వేరే అలవాట్లనో ఇలాంటిది ఏమి ఉండేది కాదు. ఒక నాటకం గురించి అయితే పూర్తిగా కొట్టుకునే స్థాయిలో డిస్కషన్ ఉండేది. చూసేవాళ్ళు ఎవరైనా ఈ రోజుతో వీళ్ళు కలుసుకోర్రా అనుకునేవారు అన్నమాట. ఓకే, కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలే డిస్కషన్లోనే, డిస్కషన్ స్థాయి కొట్టుకునే స్థాయిలో ఉండేది. అందులో నాగేశ్వరరావు రామారావు గారి గురించి చాలా ఎక్కువగా ఉండేది. ఓకే, కొంతమంది నాగేశ్వరరావు గారు, కొంతమంది రామారావు ఎలాగా మీ వాడేలాగా మా వాడేలాగా, ఇది ఆ కొట్టుకునే స్థాయి వరకు ఉండేది. లేదా ఒక నాటకం ప్రాక్టీస్ చేసుకోవడం, ఇదే మా ఇది. ఓకే, మా మేమంతా కూడా ఎవడైనా మా కళ్ళ ఎదురు కూడా అమ్మాయిని కామెంట్ చేసినా 8 మంది కలిసి తన్నేవాళ్ళు. ఓకే, అలాగ ఉండేది చిన్న కూడా. మేమంతా ప్రజానాట్య మండలి నుండి వచ్చాము, సో దాని మీద ఆ ప్రోగ్రెస్ ఉత్తరాచుండేవి అది.